తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ టీడీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ హౌస్ ఫర్ ఆల్ ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారని దాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ కు ఎన్టీఆర్ నగర్ అని పేరు ఉందని దానిని మారిస్తే ఊరుకోమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు సంబంధించి పెళ్లి కానుక ఎంతవరకు విడుదల కాలేదన్నారు. నిరసన చేస్తున్నాము మేము. మన నెల్లూరు ఇన్చార్జ్ కోటంరెడ్డి సీనన్న ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్లో 28 డివిజన్లో నిరసన చేస్తున్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక హామీ ఇచ్చారు, పేదలకు ఉచితంగా 12 అంకణాలు ఇస్తానని. ఇప్పుడు చూస్తే 6 అంకణాలు ఇస్తానని అంటున్నారు. మన వెంకటేశ్వరం కాలనీ పక్కన హైవే దగ్గర మునిగిపోయి నీళ్ళు అక్కడ సవాలు ఇస్తానని చెప్తున్నారు. అయ్యా జగన్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులో వెంకటేశ్వరం కాలనీలో ఒక ఇంటిగ్రాలు కట్టారు. ఇప్పుడు చూస్తే మీరు జగన్మోహన్ ఇంటర్ నగర్ తీసేసి జగన్ నగరాలు పెడతారని మీరు ఒక ప్రెస్ మీట్లో ఇచ్చారు. మీకు బుద్ధి ఉందా? ఎవరికి పుడితే బిడ్డ మీ పేరు పెట్టుకుంటారా? మేము అడుగుతున్నాను. అదేవిధంగా మన ముస్లిం మహిళలకి పెళ్ళి కానుక ఇస్తారని మీరు చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు చూస్తే 18 నెలలు అయింది ఇప్పుడు దాకా మీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి ఒక్క కానుకనే ఇచ్చారా పెళ్లి కానుక? ఆ స్కీమ్ అసలు ఉందా లేదా అని మేము అడుగుతున్నాము.